నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతబెట్రగుంట గ్రామానికి చెందిన ముదునూరి ప్రసాదరావు టీచర్గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డుతో సత్కరించి పాతబెట్రగుంట పాఠశాలకు బదిలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు ఉపాధ్యాయులు ప్రసాదరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను ప్రైవేట్ బడులుగా తీర్చిదిద్ది పిల్లలకు చేరువు చేసే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ముందుకు రావాలని కోరారు. బదిలీపై వెళ్తున్న ఆయన పాఠశాలను కూడా తన సాయశక్తులా ఎన్నో అభివృద్ది పనులు చేసి విద్యాపరంగా విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే అవకాశాలు పిల్లలకు చేరువయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులను మరియు దాతలు ఇచ్చే సహకారాన్ని పాఠశాలకు ఉపయోగిస్తూ ఎంతో అభివృద్ది పరంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి ఒక్క పథకాన్ని పిల్లలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కలాం కలం, అన్నదాత సుఖీభవ, మానవూరు మనబడి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ స్కీమ్ను చేపట్టినందుకు ప్రభుత్వం నాకు అన్ని విధాలా సహకరించిందని, అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఎన్నో వివిధ కార్యక్రమాలు చేసి జాతీయ స్థాయికి అవార్డు తీసుకునే వ్యక్తిగా ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతబిట్రగుంట టీచర్లు, మద్దులూరి ప్రసాదరావు దంపతులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ పాఠశాల అభివృద్ధికి స్థానిక నేతల ద్వారా కానీ, దాతల ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ఈ యొక్క కాలనీకి సుమారు పాఠశాలకి సుమారు 60 లక్షల రూపాయలతో దాతల దగ్గర నుండి, ప్రభుత్వం దగ్గర నుండి నిధులు సేకరించి మండలంలోనే ఈ పాఠశాలని ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా చిత్రీకరించడం జరిగింది. మండలంలో ఒక ఆదర్శవంతమైనటువంటి పాఠశాలగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ పాఠశాలలోనే నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఈ పాఠశాలలోనే నాకు రావడం జరిగింది. ఇప్పటి వరకు నా 24 సంవత్సరాల సర్వీసులో దాతల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ సుమారు 70 లక్షలు దాతల ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ నిధులు సేకరించి వివిధ పాఠశాలలోని మండలంలో నాగులవరం కానీ, గౌరిపల్లి కానీ, పాతబెట్టకుండ దళితవాడు కానీ తీర్చిదిద్దడం జరిగింది. ఈ యొక్క ఆశయంతో ఉత్సాహంతో కొండపెట్టకుంట పాఠశాలకి వెళ్లడం జరిగింది. కొండపెట్టకుంటలో కూడా అందరినీ సమన్వయం పరుచుకొని ఆ పాఠశాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్ది నేను చదువుకున్న పాఠశాల గ్రామంలో ఉంది. ఆ పాఠశాలను కూడా ఎంతో ప్రణాళికలతో సంసిద్ధం చేసి ఒక గొప్ప పాఠశాలగా తీర్చిదిద్దేదానికి నేను ఒక ప్రణాళికను రచించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, గ్రామస్తుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంది. అందువల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కాకుండా దాతల దగ్గర నుంచి మరికొత్త నిధులు సేకరించి ఎంతో అద్భుతమైనటువంటి పాఠశాలగా తీర్చిదిద్దడానికి నేను ఎప్పుడు ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ కార్యక్రమాలు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము మండలంలో కాదు, జిల్లాలో కాదు, ఏ ఒక్కరూ కూడా చేయని విధంగా మనం అద్భుతంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తా ఉన్నాము. ఇంకా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కాకుండా అదనంగా నేను కలాం కాలం అని, మన ఊరు మనబడని, అన్నదాత అన్నదాత సుఖీభావ అని చెప్పేసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క నేను ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో అన్ని పాఠశాలల్లో అదే విధంగా తీర్చిదిద్దితే, అదే విధంగా ఆ కార్యక్రమాలను అమలు చేస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వ అధికారులు సైతం నా యొక్క ఇచ్చినటువంటి స్కీమ్స్ ని వాళ్ళు కూడా పరిశీలన చేసి ప్రభుత్వ పరంగా కొన్ని కొన్ని స్కీమ్స్ ని, నా స్కీమ్స్ ని గత ప్రభుత్వాలా గానీ ఇప్పుడు గానీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ స్థానిక తల్లిదండ్రులు కానీ, ఇక్కడ ఈ కార్యక్రమానికి బాగా కృషి చేసినటువంటి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏఎస్ ఆచార్య గారు ఈ కార్యక్రమాన్ని గురించి 2-3 రోజుల నుంచి పాపం ఆయన ఎంతో కృషితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏఎస్ ఆచార్య గారు నాకు సొంత తమ్ముడులాగా, నా యొక్క భావాలని అర్థం చేసుకుని ఒక తలలో నాలుకలాగా ఆయన మెలుగుతూ నా మాదిరిగానే ఈ పాఠశాలలో ఆయన మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి, నాకెంత విలువ ఇస్తున్నారో ఈ గ్రామస్తులు ఆచార్య గారికి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి అంతే విలువ ఇవ్వాలని చెప్పి గ్రామస్తులందరినీ కోరుకుంటూ, రాబోయే రోజుల్లో నేను ఇంతే కాకుండా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఇచ్చే విధంగా
జాతీయ అవార్డు వచ్చే విధంగా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టి నేను విజయవంతంగా ముందుకు వెళ్తానని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.